हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल कोनसीम अर्चलु मन वीडियो काकरकाय तो पुलिस चूपिस्तुन्नानु अंडी चाला रुचिगा उंटुंदी चाला सिंपल गा चेसुकोवच्चु कम्मगा बागुंटुंदी काकरकाय अंटे तिननि वाळ्ळु कूडा तिंटारंडी अंत बागुंटुंदी अलागे मनकिदी 4-5 रोजुल वरकु निल्व उंटुंदी काकरकाय पुलिसुकि काकरकायलु पाव केजी तीसुकुन्नानंडी इवी बागा कडिगि పైన పొట్టు లైట్ గా తీసుకోవాలండి ఇలా పొట్టు తీసిన తర్వాత లావుగా చక్రాల్లా కట్ చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు ఇలా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలా ఉంచేయాలండి కొంచెం నీరు వచ్చినట్టు అవుతాయి నేను ఒక 15 నిమిషాలు అలా ఉంచేశానండి 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి మళ్ళీ ఒకసారి కలిపి ఇలా ముక్కలు గట్టిగా పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి నీరు ఎలా వస్తుందో ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో కొద్దిగా చేదు తగ్గుతుంది త్వరగా వేగుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతాయి పులుసుకి ఇలా ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి చేయడం వల్ల పులుసు చేదు లేకుండా ఉంటుంది చూడండి ఇవి ఇలా వేగిని కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి ఒకవేళ నూనె తక్కువ ఉంటే నూనె వేసుకోవచ్చు పోపంతా ఇలా వేగేక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 ఉల్లిపాయ ముక్కలు బా చిన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి 3 కాయలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గాలి చూడండి ఉల్లిపాయ ఇలా బా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి ఇలా బా కలిపి వేయించుకున్న కాకరకాయ ముక్కలు పులుపుకు సరిపడినంత చింతపండు రసం ఎక్కువే పడుతుందండి అలాగే అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు పులుపు తగ్గితే తగినన్ని నీళ్ళు బెల్లం వేసుకోవాలి బెల్లం నేను 4 స్పూన్ల వరకు వేస్తున్నానండి ఈ పులుసుకి బెల్లం కాస్త ఎక్కువే పడుతుంది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుపు తీపి ఎక్కువే ఉండాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కలు వేయించి వేసాం కదండి త్వరగా ఉడుకుతుంది చూడండి ఇది ఇలా బా ఉడికింది కదా నూనె ఇలా తేలింది అంటే ఉడికినట్టే ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఒక 1/2 స్పూన్ వేపుడు శనగపప్పు పొడి వేసుకోవాలండి గుల్ల శనగపప్పు పొడి ఉంటుంది కదా అదే పుట్నాల పొడి అది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా బా చిక్కగా అయిపోతుంది ఇలా పొడి వేసి కలిపి 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి చిక్కగా ఎంత బాగుందో ఈ పొడి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఏ పులుసు చేసినా కూడా వేసుకోవచ్చు ఇంతేనండి కాకరకాయ పులుసు తయారైంది కారంగా తీయగా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్